हेलो गुड इवनिंग जिंदगी मार्केट एनालिसिस को स्वागत मैं चूस्तूने मार्केट स्टॉक मार्केट रक्तपात को दादापू फाइव टू सिक्स डेज चूस्ना डेली विपरीत मैं लास्ट स्टॉक मार्केट चाला वरक पड़पिंद असल स्टॉक मार्केट इंका इंतवर के असल बेर्स एप्पटि वरकु तम प्रतापं चूपिस्तारु बुल्स एप्पुडु एंटर अवुतारु ఏంటి అనేది ఈరోజు ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే సెన్సెక్స్ దాదాపు 0.81% లాస్ అయింది. ఇక్కడ సెన్సెక్స్ చూసినట్టయితే దాదాపు 0.81% పడిపోయింది. 582 పాయింట్లు లాస్ అయింది సెన్సెక్స్. 64049 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా నిఫ్టీ కూడా 159 పాయింట్లు నష్టపోయింది 0.83%. బ్యాంక్ నిఫ్టీ 319 పాయింట్లు నష్టపోయినాయి. దాదాపు అన్ని ఐటీ నిఫ్టీలో ఐటీ షేర్లు స్మాల్ మిడ్ క్యాప్ అన్నీ కూడా లాస్లోనే ఉన్నాయి. ఇక ఎక్కువగా ఏవి నష్టపోయినాయి ఏంటి అనేది ఈరోజు చూసినట్టయితే మనం టాప్ లూజర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ -3.4% నష్టపోయింది. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ -3% దాదాపు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా -2.85. ఇన్ఫోసిస్ -2.7. ఇవన్నీ నష్టపోయినాయి. ఇక ఈరోజు ఇంత పడిపోయినప్పుడు కూడా కొన్ని స్టాక్స్ లాభంలో ఉన్నాయి. అందులో డెల్టా క్రాప్ కార్పొరేషన్ 3.5% లాభపడింది. టోరెంట్ ఫార్మా కూడా 2.3%, నాల్కో 2.1%, ఐజిఎల్ 1.8%, జిందాల్ స్టీల్ 1.7% నష్టపోయాయి లాభపడ్డాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్టయితే సెన్సెక్స్ మెయిన్ సపోర్ట్ను బ్రేక్ చేసింది. ఈరోజు 64725 దగ్గర సెన్సెక్స్ సపోర్ట్ ఉండే, ఈరోజు అది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి చాలా వరకు ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. మొత్తము 64052 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ కూడా చూస్తే నిఫ్టీ కూడా ఈరోజు దాదాపు 150 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్ సపోర్ట్ 19220 దగ్గర నిఫ్టీ చాలాసార్లు టెస్ట్ అయింది. ఇక్కడ చాలా సపోర్ట్ ఉండే, ఈరోజు దాన్ని అది బ్రేక్ చేసేసింది. బహుశా ఇక్కడ మనకి ఇంకెక్కడా సపోర్ట్ లేదు. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే దాదాపు 18600 దగ్గర మళ్ళీ సపోర్ట్ ఉంది. బహుశా నిఫ్టీ ఇంకొక 500 పాయింట్ల నుంచి 600 పాయింట్ల వరకు డౌన్కి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మరి అది ఈ వీక్ వస్తుందా నెక్స్ట్ వీక్ వస్తుందా చూడాలి. దాని తర్వాతనే మళ్ళీ బుల్ సెంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అసలు నిఫ్టీ ఎలా కదలాడిందో మనం ఒకసారి చూద్దాం. ఈరోజు నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా అసలు ఎక్కడ కోలుకోలేకపోయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యాక కాసేపటి వరకు కొంచెం లాభాలు అయినాయి. తర్వాత బేర్ సెంటర్ అయిపోయారు, వరుసగా బేర్ సెంటర్ అయిపోయారు. ఇక్కడ దాదాపు 100 నుంచి 150 పాయింట్ల వరకు నిఫ్టీ ఇక్కడ పడిపోయింది. తర్వాత కాసేపు కన్సాలిడేట్లో ఉన్నది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ బేర్ సెంటర్ అయ్యారు. ఇక చివరిలో కన్సాలిడేటర్లోనే నిఫ్టీ ముగిసింది. బహుశా మరి రేపు ఎల్లుండి రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ ఉన్నాయి కాబట్టి మరి రేపు ఎక్కువ మూమెంటం ఉండేటువంటి అవకాశం ఉంది. సిమిలర్ ప్యాటర్న్లో సెన్సెక్స్ కూడా అదేవిధంగా కదలాడింది. అంటే బహుశా మనం అనుకుంటాం ఇంకొక 500 నుంచి 600 పాయింట్లు నిఫ్టీ పడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 1000 పాయింట్ల నుంచి 1500 పాయింట్ల వరకు సెన్సెక్స్ కూడా పడేటువంటి అవకాశమే కనిపిస్తుంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం, ఈ పెట్రోల్ ధరలు పెరగడం, ఇవన్నీ కూడా అంటే మదుపర్లు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టున్నారు. అందరూ అమ్మకాలు దిగుతున్నారు. అందుకే ఆ ఒత్తిడితోటి నిఫ్టీ పడిపోయినట్టు కనిపిస్తుంది స్టాక్ మార్కెట్. బహుశా ఇంకొక ఈ వీక్ నెక్స్ట్ వీక్ వరకు కూడా మనం సెల్ సైడ్ అయి ఉండొచ్చు. లేదంటే ఈ 19200 మెయిన్ పాయింట్ అయితే ఎక్కడ ఉందో ఇది 220, ఇది
మళ్ళీ దాటితేనే మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు. ఇంకా లేదంటే 18,500 వరకు మనం సెల్ సైడే నిఫ్టీ ఉండొచ్చు. అది ఈరోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.